చెప్పాలి. ఎలక్ట్రీ చెప్తారా, డిఎం చెప్తారా, ఊళ్ళో చెప్తారా, కానీ కొద్దిగా రంగు మారిన కానీ చూసుకున్నట్టు ఉండాలి. అన్ని ప్రమాణాలు మాత్రం ఉండవు. వేసవి లెక్క ఒకసారి ఉండదు మీరు చెప్పేసి. ఓం దేవి నారాయణీ నమస్తు. ఎలాంటి కాంప్లికేటెడ్ స్పీకర్ అయిపోయింది. ఎంత ఉండాలి బాబు? ఓళ్ళు దడవాలి. చైర్మన్ సార్ మీరే చెప్పారు ఎంత ఉండాలి? 40 kilo 700. చూడు రైతులందరూ ఎన్ని ఉన్నారయ్యా, 40 kilo 700 చూసుకోరు లోకంగా. అదే మరి దాంతోనే కదా ఇన్ని రోజులు పెద్ద కథ కథ అయింది. ఇప్పుడేం కాదు, దయచేసి అందరూ సహకరించుకోరు, మంచిగా సజావు జరగాలి. చాలు పడి వర్షాలు పడి అప్పుడే ఆరలేదు. ఇంకో ఈ రకంగా ఉంటుంది, ఖచ్చితంగా రంగు మారుతుంది. ఈ రంగు మారింది మెలిసాపు రాష్ట్ర అధ్యక్షుడు మారి గారు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఒకసారి రాని చిన్న మట్టి పిల్లలు లోపలికి పోతాయి మళ్ళీ. మీరు వరకు
గాలి మంచిగా మీకు తెలియదు కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ సీజన్ ఆరంభంగాను ఈరోజు శాసనసభ్యులు గారి చేత మరి జైత్యాలో ఇప్పుడే మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేసుకొని మరి అక్కడి నుంచి వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఈరోజు చలిగాలి మూడపల్లి తాటిపల్లి గ్రామాల్లో వారి చేతుల మీద ఈరోజు ఆరంభం చేసుకోవడం జరుగుతుంది. గత సీజన్లో జరిగినటువంటి కొత్త ఇబ్బందులు దృష్ట్యా మరి ఈసారి ఇంకా అటువంటి ఇబ్బందులు ఏమి రాకుండా గౌరవ శాసనసభ్యులు ముందస్తుగా వారి ప్రణాళిక ప్రకారంగా ఈ అందరి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ మరి ఇక్కడ ఇప్పుడు జరగబోయే ఈ సీజన్ రైతులు కూడా అందరు సహకారం చేసి ఈనాడు మన ముఖ్యమంత్రి వారు చేస్తున్నటువంటి ఆలోచన గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ మరి అందరికీ రైతులకు వారు ఎలవేళ్ళ ఉంటూ మరి ఏ సమస్య ఉన్న రైతులకి ముందే ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా మరి మీకు తెలియడం కాదు ఇన్ని కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా అందరు కూడా ఒక వేదికలు ఉన్నాయి, మరి మన రైతులకు కూడా ఒక వేదిక కావాలని ఒక రైతు వేదిక మన క్లస్టర్లో ఇప్పుడే చూస్తూ ఉంటారు చలిగల్లో ప్రారంభోత్సవం సిద్ధంగా ఉంది. మరి దానికి నిజంగా ఏ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఆలోచన చేయనటువంటి కార్యక్రమం ఈ ఏదైతే రైతు వేదిక అందరికీ ఒక వేదికలు ఉన్నాయి, మరి రైతులకు కూడా ఒక దగ్గర సమిష్టిగా కూర్చొని ఆలోచన చేసే ఒక విధమైన వేదిక ఉండాలని ఒక 4-5 గ్రామాల కలిపి ఒక వేదిక ఏర్పాటు చేయడం నిజంగా శుభపరిణామం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు రైతులకు చాలా వరకు చేస్తున్నారు. మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు ప్యాడీ క్లీనర్ కూడా ఏదైతే ప్రతి రైతు కొద్దిగా ఆలోచన చేయాలి, మనది కూడా ఏదైతే మనం శుభ్రంగా ధాన్యాన్ని క్లీన్ చేసుకొని ఎటువంటి తాలు తప్ప లేకుండా మరి అన్ని సెంటర్లో కూడా క్లీనింగ్ ప్లాడి క్లీనర్స్ మరి గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా తెప్పించడం జరిగింది. వారు ప్రతి సెంటర్ కూడా ఒకటి ఉండాలని చెప్పి పంపించడం కూడా జరిగింది. ప్రతి రైతు ఒక ఆలోచన విధంగా ఇక్కడికి 3 రోజుల నుంచి వారు పట్టుకోవడం మరి ఏ ఇబ్బంది లేకుండా మనం ఏదైతే మంచి శుభ్రంగా తీసుకపోతే మనకు పై స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి అందరూ కూడా రైతులు దీనికి సహకరించి మరి వరి ధాన్యాన్ని తొందర ముందుకు తీసుకెళ్లే విధంగా ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యులు గారి చేత మనం ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉంటాం కనుక అందరూ కూడా సహాయ సహకారాలు అందించే కోరుచుండు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.